Welcome to Yoga Sutra. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా. నమస్తే. ఈరోజు యోగ సూత్రాలో మనము ఆనంద బాలాసనం చేయబోతున్నాము. ఆనంద బాలాసనంలో మనము ఈ బెల్ట్ సహాయాన్ని ఉపయోగించి ఈ ఆసనం చేయబోతున్నాము. బెల్ట్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు ఆనంద బాలాసనంలో? మనము అరికాలని పట్టుకోకుండా అరికాలని బెల్ట్ సహాయంతో బ్యాలెన్స్ చేయవచ్చు. ఈ యొక్క ఆనంద బాలాసనము చాలా ఈజీ పాశ్చర్. కానీ ఎవరైతే కొంత సమయం నుంచి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయటం లేదో, వాళ్ళు కింద కూర్చొని అలవాటు తగ్గించుకున్నారో, అలాంటి వాళ్లకు ఈ యొక్క ఆసనం చాలా 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 కష్టంగా భావిస్తారు. ఈ ఆసనం ఒక యిన్ పాశ్చర్, అంటే ఈ ఆసనంలో ఉండి మనం ఎక్కువ సమయం పాటు రిలాక్స్ అవ్వచ్చు. ఏ విధంగా ఈ ఆసనం చేస్తే బాగుంటుందో చూద్దాము. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. ఈ విధంగా మనము వీపుపై పడుకొని కళ్ళని మూసివేయండి. గడ్డాన్ని ఈ విధంగా కిందికి చేసి పెట్టాలి. ఇలా గడ్డాన్ని పైకి చేసి పెట్టకూడదు. ఇలా చేయడంతో ఈ యొక్క మెడ కింద ఉన్న ఎముకలపై వంపు అనేది ఎక్కువ క్రియేట్ అయ్యి ఇక్కడ ఉండే డిస్క్ ఇంకా నరాలకి ప్రాబ్లం అనేది అవుతుంది. అలా కాకుండా మెడని ఈ విధంగా స్ట్రెయిట్గా పెట్టండి. కావాలంటే కొంత సమయం పాటు ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేసి మెడ కింద పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత మెడని ఈ విధంగా పెట్టేసి ఒక్క కాలుని ఈ విధంగా పట్టుకొని అర్ధ ఆనంద బాలాసనం చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. కుడికాల్ని రిలాక్స్ చేసి ఎడమ పాదాన్ని అదే విధంగా పట్టుకోవాలి. ఎడమ తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఈ విధంగా కాళ్ళని ఎంగేజ్ చేసి దాని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము పూర్ణ ఆనంద బాలాసనంలో వెళ్దాము. దానికంటే ముందు మనము ఈ విధంగా కాళ్ళని ఆడించవచ్చు. మనము కావాలంటే కాళ్ళని కొంత సమయం పాటు బద్ధకోనాసనంలో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కుడి కాలుని ఎడమ కాలుని పట్టుకోవాలి. పట్టుకొని ఈ విధంగా కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఆనంద బాలాసనం చేద్దాము. ఈ యొక్క ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండేలాగా దీని తర్వాత నెమ్మదిగా కాళ్ళని వదిలేయాలి. కాళ్ళని ఈ విధంగా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ చేయండి. ఇదే ఆసనాన్ని బెల్ట్ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా? ఈ బెల్ట్ని మనము ఫ్లాట్గా చేసి ఈ విధంగా దూరంగా చేయాలి. ఆ దూరంగా చేసిన కాళ్ళని ఈ విధంగా పట్టుకోవాలి. అయితే కాళ్ళ వేళ్ళు పాదాలు ఈ విధంగా బెల్ట్కి బాగా ప్రెస్ చేయాలి. అలానే కాళ్ళని మోకాళ్ళని స్ట్రెయిట్గా పెట్టకుండా ఈ విధంగా బెండ్ చేయాలి, మన వైపు లాగాలి.
బెల్ట్ ని కూడా మనము ఈ విధంగా నాలుగు వేళ్ళ చుట్టూ తిప్పేసి ఈ విధంగా గట్టిగా పట్టుకోవాలి ఇక్కడ మనము బెల్ట్ సహాయంతో ఈ ఆసనం చేయడం వలన ఎక్కువగా పుల్ చేయడానికి అవకాశం లేదు ఇంజరీ అయ్యేలాగా ఇక్కడ ఏమీ లేదు కాబట్టి బిగినర్స్ ఎవరికైతే కండరాలు స్టిఫ్ గా ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండగలుగుతారు అయితే కాళ్ళు ఇలా కింద పడకుండా కాళ్ళని ఈ విధంగా పై వైపు తీసుకొని రావాలి తొడలకి సపోర్ట్ గా ఉండడానికి మోచేతులను ఈ విధంగా పెట్టవచ్చు ఓ 3 నుంచి 5 నిమిషాల వరకు ఇదే విధంగా ఉండవచ్చు దాని తర్వాత కిందకి వచ్చేయండి మళ్ళీ ఈ ఆసనం చేద్దాము సాధారణంగా ఆనంద బాలాసనం చేసినప్పుడు ఈ ఒక బాల్స్ ఆఫ్ ద ఫీట్ లో కాళ్ళని మనం పెడతాము అయితే ఈ రోజు కావాలంటే ఇలా ఆర్చ్ ఆఫ్ ద ఫీట్ లో కూడా కాళ్ళని పెట్టవచ్చు ఇక్కడ అందరికంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి ఈ మోకాలు దూరంగా బయటి వైపు ఇలా టర్న్ అవ్వాలి మోకాలు స్ట్రైట్ పెట్టి ఈ కాళ్ళని ఈ విధంగా లాగడం కూడా బానే ఉంటుంది కానీ అంత డీప్ స్ట్రెచ్ అనేది ఉండదు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఈ విధంగా 3 నుంచి 5 నిమిషాల వరకు ఉండవచ్చు ఒకసారి తర్వాత ఇంకోసారి అలా టర్న్స్ తీసుకుంటూ కూడా ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండి నెమ్మదిగా కాళ్ళని కింద పెట్టేసేయండి ఇక్కడ మనకు ఈ ఒక భాగము ఈ తొడ వెనకాల భాగంలో పృష్ఠ భాగాల వరకు చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభించింది ఈ విధంగా కాళ్ళని కిందకి చేసి కింద పెట్టగానే మనకు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది దీని తర్వాత మనము రెండు కాళ్ళని ఈ విధంగా కుడి ఎడమ వైపు చేయాలి ఇలా కుడి ఎడమ వైపు కాళ్ళని చేయడం వలన ఆ యొక్క కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి ఒకవేళ మనము కాళ్ళని బద్ధకోనాసనంలో తీసుకెళ్ళి ఈ విధంగా పైకి కిందికి చేయగలిగితే చాలా చాలా మంచిది ఈ విధంగా కాళ్ళని కొంత సమయం పాటు ఆడించిన తర్వాత శవాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు ఈ విధంగా శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చేసి కొంత సమయం పాటు ఈ విధంగా శశాంక ఆసనంలో కూడా వెళ్ళవచ్చు ఈ యొక్క శశాంక ఆసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా వాడవచ్చు లేదా ఈ యొక్క శశాంక ఆసనాన్ని మనము ఈ ఆనంద బాలాసనం చేసే ముందు చేయవచ్చు ఈ విధంగా శశాంకాసనంలో ఉండడం వలన ఈ యొక్క కాళ్ళు కాళ్ళ తొడలపై ఏ విధంగా అయితే మనకు బాగా ఇంటెన్స్ స్ట్రెచ్ అనేది లభించిందో అవన్నీ ఆ కండరాలకు ఇక్కడ రిలాక్సేషన్ అనేది లభిస్తుంది ఇంతకుముందు మనము ఆ కాళ్ళని తొడలని బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ చేసాము ఇక్కడ మనము అవిటిని కాంట్రాక్ట్ చేస్తున్నాము మన శరీర భారము తొడలపై ఉంది కాబట్టి అవి బాగా కాంట్రాక్ట్ అయిపోతున్నాయి ఆ విధంగా ఈ రెండు ఈ యొక్క కండరాలని బాగా ఫ్లెక్స్ చేయడము ఫ్లెక్సిబుల్గా తయారు చేయడము కాంట్రాక్ట్ చేయడము ఈ రెండు చేస్తున్నాము ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి నమస్తే ఈరోజు చేసే ఆసనం పేరు ఆనంద బాలాసనము ఆనంద బాలాసనం మనము ఈ యొక్క బెల్ట్ సహాయంతో చేయబోతున్నాము బెల్ట్ని మనము బాల్ ఆఫ్ ద ఫుట్ కాకుండా ఆర్చ్ ఆఫ్ ద ఫుట్లో పెట్టేసి ఈ బెల్ట్ సహాయంతో ఏ విధంగా ఈ ఆసనాన్ని చేయవచ్చు అనేది దానిపై చర్చిస్తాము ముందుగా మనము ప్రాణాయామం చేద్దాము ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము ఆనంద బాలాసనము ఒక సుప్త ఆసనము అంటే పడుకుని చేసే ఆసనము
చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కాబట్టి దీని ముందు మనము ప్రాణాయామం చేసినట్టయితే మనము చాలా బాగా రిలాక్స్ అయిపోవచ్చు. వీప్ని స్ట్రైట్గా పెట్టేసి మనము కుడిముఖ రంధ్రాన్ని క్లోజ్ చేద్దాము. అలా క్లోజ్ చేసి ఎడమ ముఖ రంధ్రంతో ఓ 30 నుంచి 40 సార్లు మనము ర్యాపిడ్గా ఇన్హలేషన్స్ ఎక్సలేషన్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎడమ ముఖ రంధ్రంతో శ్వాస తీసుకొని వదిలేసి కొంత సమయం పాటు ఉండాలి. కళ్ళని మూసివేసి మనము ప్రాణాయామం తర్వాత ఎలా అనిపిస్తుందో గమనించాలి. దీని తర్వాత ఎడమ ముఖ రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముఖ రంధ్రంతో మనము అదే విధంగా శ్వాస తీసుకోవాలి. ఎన్నిసార్లు అయితే మనము కుడివైపు ఎడమవైపు బ్రీత్ చేస్తామో అన్నిసార్లే మనము కుడివైపు కూడా బ్రీత్ చేయాలి. అలా చేయకుండా ఉన్నట్టయితే శరీరంలో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత చేతిని కింద పెట్టేసి శ్వాస పై మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఈ యొక్క ప్రక్రియని ఇంకోసారి రిపీట్ చేద్దాము. కొన్ని సెకండ్ల పాటు బ్రేక్ తీసుకొని దాని తర్వాత రెండో వైపు మళ్ళీ చేయాలి. దీని తర్వాత కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు మన శ్వాస ప్రక్రియపై ధ్యానాన్ని కేంద్రీకరించి నెమ్మదిగా వీపుపై పడుకోవాలి. బెల్ట్ని మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మోకాళ్ళని పొట్టపై తీసుకొని వచ్చేయండి. అలా తెచ్చిన మోకాళ్ళని మనము బెల్ట్ సహాయంగా పాదాలని పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని కొద్దిగా మన వైపు లాగి వెన్నుముక్కని మాత్రము మ్యాట్పై ఉండేలాగా చూడాలి. దీని తర్వాత మోకాళ్ళని దూరంగా చేయండి. అలా చేస్తూ పాదాలని కూడా దూరంగా చేయండి. చేసి ఆనంద బాలాసనంలో వెళ్ళాలి. ఇక్కడ చేతులు కొద్దిగా పైకి వెళ్తాయి, కాళ్ళు కూడా వెళ్ళేలాగా అనిపిస్తుంది. కానీ అలా కాళ్ళని పైకి వెళ్లకుండా మన యాంకిల్స్ని నీస్ పై తీసుకొని రావాలి. ఈ విధంగా మనము ఆనంద బాలాసనంలో కాళ్ళని తీసుకొని వచ్చేయాలి. ఇక్కడ కళ్ళని మూసివేసి మనము కొంత సమయం పాటు అలానే ఉండాలి.
ఆనంద బాలాసనంలో మనము తొందరపడి చేసి బయటికి తొందరగా వచ్చేయడము అలాంటివన్నీ చేయకూడదు. అలా చేయడంతో ఈ ఆసన ప్రక్రియ మనకు ప్రాఫిట్గా ఉండదు. ఈ ఆసనంలో కనీసం 3 నుంచి 5 నిమిషాల పాటు మనము అలానే ఉండాలి. అలా ఉన్నట్టయితే ఆ తొడలలో కాళ్ళల్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఆ పాదాలని ఇంకొద్దిగా కిందికి లాగండి. లాగుతూ ఆ కాళ్ళు అటువైపు వెళ్ళకూడదు, అంటే పృష్ఠభాగాల వైపు వెళ్ళకూడదు, తల వైపు బాగా రావాలి. అలా చూస్తూ కాళ్ళని ఇంకా కిందికి తీసుకొని రావాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన లోవర్ బ్యాక్ మ్యాట్ పై ఉండాలి. చాలామంది వ్యక్తులు లోవర్ బ్యాక్ని చాలా పైకి తీసుకొస్తూ సర్వాంగాసనంలాగా పైకి తీసుకొని వచ్చేసి లేదా హలాసనంలాగా పైకి తీసుకొని వచ్చి ఇలా ఈ యొక్క ఆసనం చేస్తారు. అలా చేయరాదు. అలా చేసినట్టు అయితే బ్యాక్లో డిస్కంఫర్ట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ పాదాలని బాగా మనము లాగుతున్నాము కాబట్టి ఆ యాంగిల్ కాళ్ళలో ఏదైతే క్రియేట్ అవుతుందో దాని వలన తొడ ముందు భాగంలో, తొడ వెనకాల భాగంలో, పృష్ఠభాగంలో, పృష్ఠభాగం బయటి భాగంలో, అలా ఆ అన్ని కండరాలపై ఈ యొక్క ఆసనము చాలా తీవ్రంగా నుంచి అతి తీవ్రంగా పనిచేస్తుంది. చేతులు ఈ యొక్క బెల్ట్ని వదిలేయాలని మనకు చాలా అనిపిస్తుంది. చూసారు కదా, ఈ ఆసనం పేరు ఆనంద బాలాసనం. ఈ ఆసనాన్ని మనం బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది, నడుం కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది, చేతులకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, అలాగే భుజాల కండరాలు కూడా బాగా బలపడతాయి. అయితే అలా వదలకుండా ఆసనంలో ఇంకా ఎక్కువ సమయం పాటు ఉండడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలా కొద్దిగా డిస్కంఫర్ట్ని మనము మన లైఫ్లో తెచ్చుకుంటూ ఆసనాలను చేసినట్టు అయితే మన లైఫ్లో మనకు ఎంతో రిలీఫ్ అనేది కలుగుతుంది. కొద్దిగా ఆసనాలని ఇళ్ళల్లో మనం కష్టపడినట్టు అయితే మన డైలీ లైఫ్లో మనకు బాడీ చాలా సహకరిస్తుంది. ఈ విధంగా అలానే ఉంటూ మనము ఇంకొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా ఆ బెల్ట్ని వదిలేసి కాళ్ళని కిందికి తీసుకొని వచ్చేయండి. కాళ్ళని ఈ విధంగా వదిలేయగానే కాళ్ళు చాలా తేలికగా అనిపిస్తాయి. ఇలా ఉన్న కాళ్ళని, మోకాళ్ళని కుడివైపు చేయండి, ఎడమవైపు చేయండి. ఇలా మోకాళ్ళని ఒకవైపు చేసినప్పుడు తలని మనము ఆపోజిట్ వైపు చేస్తూ ఉండాలి. అలా చేయడంతో ఆ వెన్నుముకలో ఉన్న స్ట్రెయిన్ అంతా తగ్గిపోతుంది. కొంత సమయం పాటు ఈ విధంగా కాళ్ళని అటు ఇటు చేసిన తర్వాత కళ్ళని మూసివేసి మనం శవాసనంలో వెళ్దాము. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు, కాళ్ళ కండరాలు, భుజాల్లోని కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మరి ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆనంద బాలాసనము చాలా ఈజీ ఆసనము. ఇక్కడ జాగ్రత్తలు తీసుకునేలాగా ఏమీ అంత హెచ్చరికలు ఏమీ లేవు. ఈ ఆసనము ఎలాంటి వాళ్ళైనా చేయవచ్చు, తప్పకుండా చేయాలి. అయితే ఇక్కడ కాలు బాగా స్ట్రెయిట్గా చేయకుండా కాళ్ళని మనవైపు లాగుతూ బెల్ట్ని మనము బ్యాలెన్స్గా పెట్టి 2 వేళ్ళని సహాయంగా చూసుకుంటూ బ్యాలెన్స్ అయ్యేలాగా ఈ ఆసనం చేస్తే మంచిది. ముఖ్యంగా ఈ ఆసనం చేసేటప్పుడు మనము కనీసం 2 నుంచి 3 నిమిషాల వరకు ఆసనంలో ఉండేలాగా ఆసనం చేసినట్టు అయితే చాలా చాలా మంచిది.
చూసారు కదండీ ఇవాల్టి యోగ సూత్రలో ఆనంద బాలాసనం ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టే ఫిట్ అండ్ బి హెల్తీ బై బై